గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఎక్స్టర్డే లైన్ లెసన్ చెప్పుకున్నాం కదా, కృతజ్ఞత లెసన్. లెసన్ కృతజ్ఞత అనేది చేసిన మేలు మర్చిపోవడము. కృతజ్ఞతలో రెండు పదాలు ఉన్నాయి, కృతజ్ఞత అండ్ సేమ్ ప్రణామంతో మనం కృతజ్ఞత ఉండాలి కదా. జాబు ఇని వచ్చిస్తే దీన్ని కూడా కృతజ్ఞత ఉండాలి. దీని మీనింగ్ ఏంటంటే దేశమేలు మరవకుండా ఉండడం. లెసన్లో ఉన్న లెసన్ పేరు ఏంటి, కృతజ్ఞత. ఇది కూడా దీని యొక్క మీనింగ్ ఏంటి, చేసిన మేలు మర్చిపోవడం. అంటే హెల్ప్ తీసుకొని కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ రిటర్న్ హెల్ప్ చేయకుండా ఉండేవాడిని కృతజ్ఞతలు అంటారు. కృతజ్ఞత అంటే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏదో విధంగా ఎందుకు చేసేవాడిని కృతజ్ఞత అంటారు, లేదా కృతజ్ఞత అంటారు. ఓకేనా? అలాంటి లెసన్ స్టోరీ చెప్పుకున్నాం కదా. సింహం ఏం చేసింది, బాగా ఆకలితో అనుమతిస్తూ ఉంటే అనుకోకుండా కనుక పడగకుండా కనిపించింది, దానిపైకి దూకి చంపి తినేది. ఆ విధంగా తినుకుంటూ తినుకుంటూ పోతుంటే దాని గుంటలో వేపక ఉంచుకుంది. భూమిక అంటారు, ఏమంటారు భూమిక, భూమిక అంటే ఎముక. ఆ ఎముక ఉంచుకోవడం వల్ల దానికి బాగా నొప్పి కలిగి మెల్లగా నడుచుకుంటూ ఒక చెట్టు కింద వెళ్ళి కూర్చొని ఉంటే అక్కడ చెట్టు పైన ఏమనిపించింది దానికి, ఒక కాకి అనిపించింది. కాకి ఒక ముక్క ఎట్లా ఉంటే చాలా కనుకుంటుంది కాబట్టి అది ఏమనుకోండి, కాకి ఎక్కువ అడగలే నా గొంతులో ఉన్న ఎముక తీసుకొని అనుకోండి, కాకిని అడిగి కాకి కూడా ఏమన్నది సరే హెల్ప్ చేస్తాను. కానీ దానికి సింహం దానికి ఏమని ఆశ పెట్టింది, బదులుగా వెళ్ళండి నా గొంతులో ఉన్న ఎముకని తీసేస్తే దానికి బదులుగా నీకు చాలా మాంసాన్ని ఇస్తా, కాబట్టి నాకు హెల్ప్ చేయి ప్లీజ్ ప్లీజ్ నా గొంతులో ఉన్న ఎముకని తీసేయని బతున్నాడితే కాకి ఏం చేసినా సరేలే బాధపడుతుంది కానీ దానికి బదులుగా ఏమన్నది ఆశ పెట్టింది కదా ఈ మాంసం ఇస్తాను, ఆ మాంసం ఇస్తుంది కదా ఇట్లా మంచి ఆయన ఉండొచ్చు అనుకోండి. పాపం సింహం నోళ్ళ ఎముక తీసేస్తే లాస్ట్ సింహం ఏం చేసింది, దానికి ఇవ్వవలసిన మాంసం లేకుండా నువ్వు నా నోటి వరకు వచ్చినావు కానీ నేను ఎవరికి వదిలిపెట్టిన కదా అదే నేను చేసిన గొప్ప సహాయము అనేదాన్ని తరలిస్తుంది. లాస్ట్ కాకి ఏం చేయలేదు, ఏం చేసింది దాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అంటే సింహం ఏం చేసింది, చేసిన నేను మర్చిపోయినాను ఇక్కడ కదా, అదే లెసన్ యొక్క పేరు కృతజ్ఞత. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఎస్టర్డే క్లాస్ ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ బీట్ అయిపోయింది అక్కలు, సెకండ్ బీట్ వచ్చినప్పుడు అయిపోయింది, థర్డ్ బీట్ వ్యతిరేక పదం అయిపోయింది, నెక్స్ట్ కాల్ ఫోర్త్ క్లాస్ ఓపెన్ చేయాలన్నా క్లాస్ వర్క్ ఓపెన్ చేసి చెప్పు కూడా ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 33 and 34, 34లో సెవెంత్ బిట్లో ఉంది ఇవ్వండి ఖాళీ. ఖాళీలను పూరించండి, ఖాళీలను పూరించండి. కాకి చేసిన మీరు మర్చింది ఎవరు, సింహం కదా, సింహమ్మ కాకి సింహానికి కాకి హెల్ప్ చేసింది రా, మరి ఇదెవరు సింహం. Thank you.
సింహానికి గల మరో పేరు సింహానికి గల మరో పేరు అంటే కేసరి. కేసరి అంటే కూడా సింహం. కాఫీ గల మరో పేరు వాయసం. వాయసం దీర్ఘాయువున కాఫీ. చూడండి, ఫస్ట్ కాఫీలో ఫస్ట్ వాళ్ళండి, కాఫీ చేసిన మీరు మంచింది ఎవరంటే సింహం. కాఫీ గ్యాస్ ఎగురుతుంది. సింహానికి గల మరో పేరు కేసరి. కాఫీ గల మరో పేరు వాయసం. ఓకేనా? 4 4 అది రాసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఫింగర్ డిసెన్సి నీట్గా గుర్తుగా రాయాలన్నా స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ ఎంత రాసినా నీట్గా రాయండి. నెక్స్ట్ ప్రశ్న, దేనికోసం అడవిలో వెనుక సాగుతుంది? సింహం ఆకలితో ఆలోచిస్తూ తన ఆకలిని తీర్చుకోవటానికి ఏ మృగం మృగం అంటే జంతు ఏ మృగం దొరుకుతుందా? క్వశ్చన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టండి, ఆన్సర్ అయిపోయిన క్వశ్చన్ పెట్టండి. చూడండి, సింహం దేనికోసం అడవిలో వెనుక సాగింది? సింహం ఆకలితో అలమటిస్తూ తన ఆకలి తీర్చుకోవడానికి ఏ మృగం జరుగుతుందా అని అడిగిన చూస్తూ వెనుక సాగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ కంప్లీట్ అయినాక మన లేదు. సింహం తన ఆకలిని
సింహం తన ఆకులని ఎలా తీసుకుంది. సింహం ఒక అడవి నీటికి లంకించి, లంకించి అంటే పట్ బ్లూ కలర్ లంకించి ఈ రెండు పదాల
చేసిన మేలు, చేసిన మేలు మరచి పోవడం, మరచి పోవడం. నెక్స్ట్ కృత, అనగా చేసిన మేలు, చేసిన మేలు మరవకుండా ఉండడం, మరవకుండా ఉండటం. చూడండి, కృతజ్ఞత, కృతజ్ఞత ఈ రెండు పదాల తేడాను తెలుగు. కృతజ్ఞత అనగా చేసిన మేలు మర్చిపోవడం. ఫస్ట్ వర్డ్ యొక్క మీనింగ్ చేసిన మేలు మర్చిపోవడం. సెకండ్ వర్డ్ కృతజ్ఞత అనగా చేసిన మేలు మరవకుండా ఉండటం. ఓకేనా? క్వశ్చన్ కంప్లీట్ అయిన నెక్స్ట్ పశువు. ఈ కింది వాటి మీద మన రూపేమిటి? సింహం, కేసరి సింహము, మృగరాజన సింహం, ఎముక భూమిక బొక్క,
ఆకలి పసి అప్పుడున్న కణం మృగము జంతువు పశు. నెక్స్ట్ బిట్టు సుందరవాక్యాలు సిక్స్ సెవెన్. ఫస్ట్ వన్ ఆశ. చూడండి సుందరవాక్యాలు రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆశ, నా పక్షుల ఆకాశంలో ఎగరాలని ఆశ ఉంది. మేలు బీదవారికి తండ్రి మేలు చేయాలి. ఓకేనా? దీంతో నైన్త్ లెసన్ టోటల్ బిట్స్ కంప్లీట్ అయింది. మీరు క్లాస్లో కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఇమ్మడే టెక్స్ట్ బుక్ కూడా క్లాస్లో చేసుకుంటూ టెక్స్ట్ బుక్ కూడా కంప్లీట్ చేసుకోండి. దీంట్లో చూడడం మాత్రం పెట్టుకోవద్దు నాన్న. బోర్డు మీద రాయాల్సిన ప్రతి పెట్టి కూడా క్లాస్ బుక్లో కంప్లీట్ చేసుకోండి. హోంవర్క్ మాత్రం క్లాస్ రైటింగ్లో రాయండి. ఓకేనా? టుడే హోంవర్క్ నైన్త్ లెసన్ టూ టైమ్స్ రాయండి. నీటిలో గుండెలు రాయండి. ఫిజికల్ డిస్టెన్స్ ఇవ్వండి. ఓకేనా?